ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ వీటన్నింటినీ చూస్తే జగన్ గారికే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు ఎక్కువ కనపడాలి. దానికి కారణం ఏంటంటే కిందసారి ఫ్యాక్టర్స్ మనకు తెలుసు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ప్రధాని అయినటువంటి మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కలిశారు. ప్లస్ రుణమాఫీ ఇటువంటి హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చారా లేదనేది పక్కన పెడితే అవన్నీ పనిచేస్తేనే తెలుగుదేశానికి 102 వచ్చినాయి. ఇవేమి లేకుండానే జగన్ గారికి 67 వచ్చినాయి. అది చాలా చిన్న విషయం కాదు, అదేం చిన్న విషయం కాదు. ఇప్పుడు తెలుగుదేశానికి ఇవన్నీ మైనస్ లేని, బీజేపీ మైనస్, జనసేన మైనస్, అట్లాగే కాపుల్లో తగేదా, బీసీల్లో తగేదా, అట్లాగే ఎస్సీల్లో వ్యతిరేకత అంటే వాళ్ళని ఏదో అన్నారని చెప్పి, తర్వాత రుణమాఫీలు, డ్వాక్రా రుణాలకు మాఫీ చేయకపోవటం, రైతు రుణమాఫీలు సరిగా చేయకపోవటం, ఇవన్నీ ప్రభావితం అయ్యి తెలుగుదేశానికి వైసీపీకి మధ్య 10% ఓట్లు తేడా వచ్చిందనేది ఒక అంచనా. సహజంగానే దాని ఎఫెక్ట్, దాని రిఫ్లెక్షనే సర్వేల్లో కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి ఇది కనపడతా ఉంది. ఇక అది రాజకీయంగా చూస్తే, సామాజికంగా చూస్తే గతంలో కాపు సామాజిక వర్గం తెలుగుదేశానికి అవుట్రేట్గా చేసింది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అట్లాగే బీజేపీ ఫ్యాక్టర్ తోటి బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ బాగా చేశారు. అట్లాగే తెలుగుదేశానికి బ్యాక్ బోన్ అనుకున్నటువంటి, బ్యాక్ బోన్గా చెప్పుకునే బీసీలు కూడా ఎక్కువ శాతం టీడీపీకే చేశారు. కానీ ఈసారి పరిస్థితి మారినట్టు కనపడతా ఉంది, యాజ్ ఆఫ్ నో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్. అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యం తప్ప లేకపోతే ఆశ్చర్యమే కాదు. కాపులు పెద్ద రెవల్యూషన్ వచ్చింది, వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళని అవమానానికి గురయ్యారని. బీసీలు చాలా, బీసీల్లో చాలామంది నాయ బ్రాహ్మణులు వాళ్ళని విమర్శించి ఆయన ఎద్దేవ చేయటం, అవమానించడం. తర్వాత అదే టైంలో జగన్ గారు బీసీలకి మేనిఫెస్టో, అది ఒక ఏమంటారు, ఆయన ఒక డిక్లరేషన్ ఇవ్వటం, ఎలక్షన్ ముందు ఇవ్వటం, ఎమ్మెల్సీ ఇవ్వటం, అట్లా బీసీల్లో మార్పు వచ్చింది. ఎస్సీల్లో మొదటి నుంచి మెజారిటీ ఇటువైపే ఉన్నారన్నారు. రెడ్డి కమ్యూనిటీ ఇవన్నీ కలిస్తే కమ్మ లేదా కొంత ఒక వర్గంలోని కొంత బీసీ లేదా మిగతా వర్గాల్లోని కొంత శాతం లెక్కేస్తే ఈ రెండు మధ్య మ్యాచింగ్ కుదరట్లేదు. అవన్నీ కలిస్తే ఈ ఫ్యాక్టరు ఎంతమందిని కలుపుకున్నా కమ్మ ఫ్యాక్టర్ ఒకటి పనిచేయదు. కిందసారి ఇవన్నీ కలిసాయి కాబట్టి తెలుగుదేశం ఈజీగా గెలిచింది. కానీ ఈ పరిస్థితి ఈజీ అంటే అప్పుడే అంత టైట్గా వచ్చినట్టు లెక్క లేదని చెప్పాలంటే, ఈసారి అవేమీ లేకుండా వీళ్ళందరూ వ్యతిరేకమైనప్పుడు అది గెలవటం అనేది, తెలుగుదేశం గెలవడం అనేది చాలా కష్టం. అందుకనే సర్వేల్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని నేను నమ్ముతాను. పసుపు కుంకుమని, రైతులకి అన్నదాత సుఖీభవని వేలకు వేల కోట్లు, 30,000 కోట్లు ఖర్చు పెట్టారు లాస్ట్ 2 మంత్స్లో. అది ఏ ప్రభుత్వం కూడా, ఇది చాలా డేంజరస్ ఎక్స్పెరిమెంట్. అంటే 5.5 ఏళ్ళు నేను ఇష్టం వచ్చినట్టు పాలించి, అరాచకాలు చేసి, గందరగోళాలు సృష్టించి, అవినీతి ఆరోపణలు గురై, చివరి 6 నెలల్లో 3 నెలల్లోనే 40,000 కోట్లు జనానికి పనిచేస్తే గెలుస్తామనుకుంటే అది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం? అది చాలా నిజంగా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసి బాగా చేసి గెలవ తప్పేం కాదు. కానీ అవన్నీ చేస్తుంటే ఇవి చేయాల్సిన అవసరం లేదు కదా. సో అవన్నీ హామీలు నెరవేర్చలేదు కాబట్టి, అనేక విమర్శలు ఉన్నాయి కాబట్టి, దాన్ని ఎదుర్కోవడానికి మనకు నెగిటివ్ ఉందని తెలుసు కాబట్టే తెలుగుదేశం వారు ఆ రకంగా చేశారని నేను అనుకుంటున్నాను. పసుపు కుంకుమ పేరు మీద కానీ ఇట్లా